ఉండాలి నాని, వంశీలను దాచిన పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ టీడీపీ వైసీపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో సాగుతుంది. వైసీపీపై గన్నులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో తన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి పేర్ని నానిని బందరు పిచ్చోడిగా కొల్లు అభివర్ణించడం గమనార్హం. కొల్లు మీడియాతో మాట్లాడుతూ జగన్ భద్రతపై కూడా ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి కోడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడని కొల్లు విమర్శించారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకనే కౌంటింగ్ కేంద్రం నుంచి కోడాలి నాని, వంశీ పారిపోయారని కొల్లు రవీంద్ర వెటకరించారు. జగన్ పిచ్చికి తగ్గట్లుగా తమ బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడని వ్యంగ్య కామెంట్ చేయడం గమనార్హం. మంచి పరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టాలని చెప్పడాన్ని పేర్ని వక్రకరించారని కొల్లు రవీంద్ర ఆగ్రహించారు. పేర్ని నాని ఇట్లే పిచ్చి ప్రేరేపణలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ సెటైర్ విసిరారు. భద్రత పెంచాలని జగన్ కోరుతుంటే మరోవైపు ఆయన నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. పులివందుల ఎమ్మెల్యేకు సీఎం పిఎం తరహా భద్రత ఉండదని జగన్ తెలుసుకోవాలని కొల్లు హితవు పలికారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణుకుతున్నారని ఆయన అన్నారు.